స్వరాష్ట్రంలో సుపరిపాలనకు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం చక్కటి తార్కారమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వికేంద్రీకరణతో పాలనను ప్రజల చెంతకు చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఆయన కొనియాడారు. కొత్తగా జిల్లాలుగా రూపాంతరం చెందిన జిల్లాల్లో ఎక్కువగా ప్రయోజనం కలిగింది యాదాద్రి జిల్లాకే అని మంత్రి చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా జగదీష్ రెడ్డి హాజరయ్యారు. కృతభక్తిగా సహాయపడ్డం ప్రజాప్రతినిధులు తప్ప ఇవాళ మన అధికారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. 2014 ముందు ఆ కార్యక్రమం చేయమంటే 3 ఏళ్ళు పట్టినా చేయకపోతున్నారు. చేయకపోతున్న వంటి కారణం ప్రజాప్రతినిధి అట్లా ఉన్నాడు కాబట్టి. పైన ఆనాటి ముఖ్యమంత్రి అట్లున్నాడు, ఆనాటి మంత్రి అట్లున్నాడు, ఆనాటి ఎమ్మెల్యే అట్లున్నాడు కాబట్టి గట్లే ఉంటారు వాళ్ళకి. ఇవాళ ఫలితాలు వస్తున్నాయి అంటే తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం ఇంకా డైనమిజం, ప్రజాప్రతినిధుల మనసులో ఉన్న విషయాలు, ప్రభుత్వం ఆలోచించే విషయాలను సరైన పద్ధతిలో తీసుకొని పనిచేయడం ద్వారా ఇటువంటి అద్భుతమైన ఫలితాలను సృష్టిస్తాయి. ఇవో సుపరిపాలన అంటే ఏంటంటే ఇది సుపరిపాలన. ప్రజలు అధికారులు కలిసి సాధించిన ఫలితాలని నిమరు వేసుకోవడం, ఇంత గొప్పగా కలిసి ముందుకు నడవడం అనేది ఇంతకు మించిన సుపరిపాలన ఇక్కడ ఉండదు ప్రపంచంలో. బహుశా ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలే కాదు ప్రపంచం.